పత్రికా మిత్రులకు నమస్కారాలు. రేపు సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో నిర్వహించినటువంటి అమిత్ షా గారి యొక్క బహిరంగ సభ, మహాజనసంపర్క అభియాన్ సభ రేపు జరగాల్సి ఉండే, దాన్ని వాయిదా వేయడం జరిగింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో సైక్లోన్ తీవ్రత చాలా గంభీరంగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి గౌరవ మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు 24 అవర్స్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF యొక్క బృందాలన్నీ కూడా ఇప్పటికే గుజరాత్ ప్రాంతానికి 12 NDRF బృందాలు పోయినాయి. దాంతోపాటు ట్రైన్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. రేపు గుజరాత్ తీవ్రం దాటేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షాలు తీవ్రంగా పడడం, దాదాపు 50,000 మందిని ఆ ప్రాంతం నుంచి తరలించడం, దీన్ని దృష్టిలో ఉంచుకొని రేపటి పరిస్థితిని అంచనా వేసి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ సమయంలో మనం బహిరంగ సభలు పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి భావించి రేపు జరగాల్సినటువంటి బహిరంగ సభను వాయిదా వేయడం జరుగుతున్నది. రేపు సభ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి, మంచి స్పందన ఉంది. దాదాపు 20 మంది నాయకులు గత 2-3 రోజుల నుంచి ఖమ్మంలో ఉండి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, మంచి రెస్పాన్స్ ఉండే. ఒకటి రాజకీయాల కంటే ముఖ్యం ప్రజలను కాపాడడం ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సభను వాయిదా వేసిన త్వరలో ఎట్టి బస్సులో ఖమ్మంలో సభ నిర్వహించడం గ్యారంటీ. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో చూపడం గ్యారంటీ. ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ స్పందన చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. దురదృష్టవశాత్తు సైక్లోన్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండడం వలన ఈ సభను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు. కార్యకర్తలు ఎవరు కూడా పనిని ఆపదు. ఎట్టి బస్సులో నెక్స్ట్ జరిగేది ఫస్ట్ మొట్టమొదటి సభ ఖమ్మం బహిరంగ సభని, ప్రజలను కలిసి ఉండాలి. చాలామంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పనిని అదేవిధంగా ప్రచారం కొనసాగించాల్సిందే. అమిత్ షా గారి సభ కానీ నరేంద్ర మోడీ గారి సభ కానీ రెండింటిలో తప్పకుండా సభ ఖమ్మంలో ఉంటుంది ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కొంచెం తగ్గిన తర్వాత. ధన్యవాదాలు. 25th ఉంటుంది నాగరికర్ణులు నడ్డగారు ఉంటుంది. చూద్దామా సైక్లోన్ ఎఫెక్ట్ దాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ప్రజలు బయటికి రావాలి. ప్రజలకి ప్రాణహాని ప్రాణనష్టం జరగదు, ఎవరికి నష్టం జరగదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు. ఇప్పటికేం కాలేదు ఇంకా మోడీ గారి, మేము ఇక్కడ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. సైక్లోన్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లో చాలా సీరియస్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు ఇప్పటికే 95 ట్రైన్స్ క్యాన్సిల్ చేసింది. ఇప్పటికే 12 NDRF బృందాలు ఆల్రెడీ పోయినాయి. దాదాపు 50,000 కుటుంబాలను అక్కడి నుంచి తరలించడం జరిగింది. చాలా వర్షం చాలా ఎక్కువ తీవ్రంగా పడుతూ ఉన్నది. రేపు ఇంకా సీరియస్ ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సూచనలు వచ్చినాయి. కాబట్టి ఇది రావడము, ఈ సమయంలో మనం బహిరంగ సభలు పెట్టుకోవడము ఇది మంచి ఆలోచన కాదని చెప్పి మనం వాయిదా వేయడం జరిగింది.